ఉలవలు భూమి మీద దొరికే కాయధాన్యాలన్నిటిలోకి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఒక మంచి ఆహారం. ఇది ఎంతో పుష్టికరమైనది. ఇట్స్ వెరీ హై పవర్డ్. అందుకే రేసు గుర్రాలకు దీన్ని దాణగా వేస్తారు. అందుకే ఈ రోజుల్లో వీటిని హార్స్ గ్రామ్ అంటారు. దురదృష్టవశాత్తు మార్కెట్లో వీటిని హార్స్ గ్రామ్ అంటారు. తమిళంలో కొల్లు అంటారు, ఇతర భాషల్లో హుర్లీ అని, అలాగే తెలుగులో అయితే ఉలవలు అంటారు. ఇది ఇది చాలా చాలా మంచి ఆహారం. దీన్ని మొలకలుగా తీసుకోవడం చాలా మంచిది. మొలక కట్టినవి మరింత తేలిగ్గా జీర్ణమవుతాయి. మీరు ఒక గిన్నెలో కొన్ని ఉలవలు తీసుకొని ఒక తెల్లటి గుడ్డ తీసుకోండి. ఉలవల్లో నీళ్లు పోసి 6 నుండి 8 గంటలు నానబెట్టి తర్వాత గుడ్డలో మూట కట్టి ఉంచండి. 3 రోజుల్లో అవి మొలకలెత్తుతాయి. అవి మొలకలెత్తితే పచ్చివే తినేయచ్చు. అది అరంగుళం పొడవు మొలకలు వస్తే మీరు వాటిని పచ్చిగా తినచ్చు. వాటిని బాగా నమలాల్సి ఉంటుంది. బాగా నమిలి తిని చూడండి. ఇది చాలా మంచిది. ఇక ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. ఈరోజు ఎండ బాగా ఉన్నప్పుడు, ఇవాళ మీరు ఉలవలు తిన్నప్పుడు లేదా తాగినప్పుడు మీకు చాలా వేడి చేసినట్టు అనిపిస్తుంది. దాన్ని సమతులం చేసుకోవడానికి మీరు పెసలు తీసుకోవాలి. మొలకెత్తిన పెసలు వ్యవస్థను చల్లబరుస్తాయి అన్నమాట. ఓ, ఇది చాలా సంక్లిష్టంగా ఉంది. నా పాటికి నా తిండి నేను తింటే పోలా? నేను కేవలం తినమనే చెప్తున్నానండి. మీరేదో ఆచారంలాగా చేయమనట్లేదు, కానీ ప్రస్తుతం మీరు తినడం అనేదాన్ని ఒక ఆచారంలాగా పాటిస్తున్నారు. ఒక మనిషి ఎలా అయితే తినాలో అలా మీరు తినడం లేదు. మీరు వెళ్ళి ఏదైనా అడవి జంతువులను గమనించి చూడండి. తినేటప్పుడు అవి కేవలం తమ నోటిని కసకసలాడిస్తూ ఉంటాయి. అవి విచక్షణ లేకుండా తినడం లేదు. అలా వాటికి గిట్టని మీకు తినవు, కావలసినవి తింటాయి. ఒక లేడిని గమనించండి, అది నములుతూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఏం తింటుందో ఏం తినదో గమనించండి. దానికి తెలుసు, దానికి అలా తెలుసు అంతే. కేవలం దాని అనుభూతిని బట్టి ఈరోజుకి ఏది తినాలో ఏది తినకూడదో దానికి తెలుస్తుంది. ఈరోజు తినని ఆకులను మళ్ళీ రేపు అది తినచ్చు. ఈరోజు ఏమి తినాలో దానికి తెలుసు. వాతావరణానికి, తన శరీర స్థితికి తగ్గట్టుగా ఉండేది తింటుంది. కాబట్టి మీరు కూడా దాన్ని కొంచెం అలవర్చుకోవాలి, ఎందుకంటే అది శరీరానికి ఉండే మేధాశక్తి. కాబట్టి ఈ ఉలవలు తీసుకుంటే శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుంది. మీ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే దాన్ని గుర్తుపట్టే లక్షణాలు మీ కనుగుడ్లు వేడిగా ఉండడం గమనిస్తారు, లేదా మీకు మూత్రానికి వెళ్ళినప్పుడు మీ కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కానీ పొయ్యడానికి ప్రయత్నిస్తే బయటికి రాదు, నొప్పిగా ఉంటుంది. దీని అర్థం వ్యవస్థలో మితిమీరిన వేడి చేసింది అని. అలా గనుక జరిగితే మీరు కొంచెం బూడిద గుమ్మడికాయ రసాన్ని తాగండి, లేదా పెసరపప్పు తినడం, లేదా కొంచెం ఆముదం తీసుకొని బొడ్డులో కానీ, లేదా అనాహత, విశుద్ధి ఇక్కడ ఇంకా 2 చెవుల వెనుక భాగంలో రాయాలి. ఇలా చేస్తే చాలా త్వరగా 5 నిమిషాల్లోనే వ్యవస్థ చల్లబడుతుంది. ఇప్పుడు బాత్రూంకి వెళితే ఏ ఇబ్బంది లేకుండా అంతా సాఫీగా జరుగుతుంది. కాబట్టి శరీరానికి నిర్వహణ అవసరం. ఇప్పుడు కూడా స్వయం నిర్వహణ జరుగుతుంది, కానీ మీరు స్పృహతో నిర్వహిస్తే గనుక అది బాగా పనిచేస్తుంది. అది అంత సులభం. మీరు ఈ వ్యవస్థని దాని పనితీరు దృష్ట్యా ఉన్నత పార్శ్వానికి చేర్చాలంటే మీరు దాన్ని గమనించాలి. ఏదోలా బతికి చనిపోదాం అనుకుంటే ఏది అవసరం లేదండి. ఏది కావాలంటే తినచ్చు, అది పెద్ద విషయమేం కాదు. చెత్త చెదారం తిని కూడా బతికేయచ్చు. కానీ తిండి విషయంలో జాగ్రత్త వహించి శరీరానికి ఏది అవసరమో గ్రహించడం అనేది శరీరాన్ని ఎన్నో విధాల శక్తివంతం చేస్తుంది. ఒక స్పృహతో కూడిన నిర్వహణ కావాలి, ఆరోగ్యం కోసం వెంపర్లాట కాకుండా. అంటే ఏం తినాలి, నేను దీన్ని తినచ్చా, దీన్ని తినకూడదా, దీన్ని ఎలా తినాలి, ఇలాంటి వద్దు. ఇదే చాలా నష్టం చేస్తుంది. కేవలం స్పృహతో ఉండడం, ఏది ఎంత మోతాదులో, ఈరోజు శరీరానికి ఏది కావాలి, ఇవి చూసుకుంటే చాలు.